పైకి పైకి లేపు కట్రా తొందరగా 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 కానివ్వండి ఇదేవి కాళ్ళు నా ఊళ్ళో పడ్డా ఎవరు కూతురు బాబాయ్ గారు ఇలా కానీ పెళ్లి కూతురు ముస్తాబ్ చేద్దామని వచ్చాను నీ కండలు చూసి కళ్ళు తిరిగి ఊళ్ళో పడ్డాను ఇప్పుడు కాదు తర్వాత ముందు పెళ్లి కూతురు ముస్తాబ్ చేయి వెళ్ళు బ్రహ్మానికి దిమ్మలా ఉంది కదల పడ్డాను ఇంకా ఇక్కడే ఉన్నారా వెళ్ళండి వెళ్ళండి అవతల పెళ్లి కొడుకు ఆడవాళ్ళకి 35 వాయినాలు ఇస్తున్నాడు వెళ్ళండి లక్ష్మి కొండమీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు కొండమీద గుళ్ళో నీకు రంగడికి పెళ్లి ఏర్పాటు చేస్తున్నాం సరిగ్గా 5 గంటలకి రంగడి నిన్ను తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు లక్ష్మి చిన్నప్పుడు పెళ్లి కాదనకి కాలు చెయ్యి పడిపోయింది నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే తక్కువ పెళ్లి కూతురు త్వరగా తీసుకోండి ముహూర్తానికి టైం అయింది అబ్బాయి గారు తొందర పడద్దు ముహూర్తానికి వ్యవధి ఉంది 10 నిమిషాల్లో పెళ్లి జరగకపోతే నేను చేస్తాను ఈ పెళ్లి చేస్తున్న పని ఇంతకాలం నా పసుపు కుంకాల కోసం నీకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకున్నాను ఇప్పుడు ఈ అమ్మ మీద కోపంతో నీ ప్రాణాలే తీసుకోవాలనుకున్నావా అది కాదమ్మా అమ్మా నీ చావుతో మాకు అందించే బతుకు మాకు అక్కర్లేదమ్మా మమ్మల్ని గురించి బాధపడకు కానీ నువ్వు మాత్రం ఆ రాక్షసుడికి తల వంచి వారి చేత తాళి కట్టించుకుని నరకం అనుభవించడం నేను చూడలేవమ్మా చీకట్లోంచి చిక్కుల్లోంచి నువ్వు నమ్ముకున్న వాడి చేతినందుకుని వెళ్ళి సుఖపడమ్మా అమ్మా లక్ష్మి త్వరగా బయలుదేరు రంగడి కోసం వచ్చాడు వెళ్ళమ్మా వెళ్ళు మరి వెళ్ళండిరా వెళ్ళి ముందు ఆ పెళ్ళి ఆపండిరా భూపతి నీ కుటుంబాన్ని సర్వనాశనం చేసిన ఆ రంగుని అందు చూద్దాం వెళ్ళారండి నాన్న రంగడు లక్ష్మిల వివాహానికి నీ నాదస్వర నాదం మంత్రం కావాలి ఆ నాదంలోని పిలుపుకు సాక్షాత్తు ఆ రంగనాథుడు లక్ష్మీదేవి కథలు రావాలి పలికించు నాన్న వెళ్ళ మండపంలో కూర్చోండి త్వరగా రండి త్వరగా రండి మళ్ళా దిక్కుమాలిన ఊరకొక్కలు వస్తే గొడవలు జరుగుతాయి కూర్చోండి Thank you.
జాగ్రత్త. శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుకుమని పోతారు. లక్ష్మి, ఇది కథ నిజమా? అవును హనుమంతు, గత జన్మలో అర్ధాంతరంగా ఆగిపోయిన పాటలాటి మా ప్రేమ మళ్లీ కొనసాగడానికి ఆ దేవుడు తిరిగి మమ్మల్ని పుట్టించాడు. ఈ జన్మలో కూడా ప్రేమికుని చేశాడు. రంగా, మీరు మళ్లీ జన్మించడానికి కారణం ఆ దేవుడే అయినా మిమ్మల్ని ఇక్కడికి రప్పించింది మాత్రం సత్యవతమ్మ నమ్మకం, మన సత్యవతమ్మ నిరీక్షణ. సత్యవత, సత్యవతి మాకోసం ఎదురు చూస్తుందా? మీరు చనిపోయారనే నిజం నమ్మలేని ఆమె గుడ్డే ఇంకా ఉన్నారనే నమ్ముతోందమ్మా. ప్రతి చిత్రా పౌర్ణమికి పెళ్లి ఏర్పాటు చేసి మీకోసం ఎదురు చూస్తోంది. మీరు రాకపోయేసరికి మీ పేరు మీదుగా బొమ్మల పెళ్లిళ్ళు చేస్తోంది. అదిగో అదిగో చిన్న హరి పెళ్లి పెద్దలతో తరలి వస్తోంది సత్యవతమ్మ. అల్లరి చేయకూడదు, పెళ్లి జరిగే వరకు బుద్ధిగా ఉండాలి. పెళ్ళి అయ్యాకే పప్పు అన్నాలు. సత్యవతమ్మా, సత్యవతమ్మా, ఎవరొచ్చారో చూడు. ఎవరు? నేను, రంగండి. నేను సత్యవతి, లక్ష్మిని. లక్ష్మి వచ్చేసారా? నాకు తెలుసు మీరు వస్తారని, నాకు తెలుసు. నా కళ్ళనే దీపాలను క్షణాలనే ఒత్తిలే తెలిగించుకుని ఎన్ని తిడాలుగా మీకోసం ఎదురు చూస్తున్నాను. వచ్చేసారా? ఇంకా ఆలస్యం ఎందుకు సత్యవతమ్మా? నీ చేతులతో వాళ్ళకి కళ్యాణ తిలకం దిద్దు. ఉండమోపివి, శుభకార్యాల దరిదాపులకి నువ్వు రాకూడదు. నేలాంటి విధవ పెళ్లి చేయబోతే వాళ్ళు పెళ్లి పీటల మీదే పుట్టుక్కుమని పోతారు. శుభకార్యాలు చేయకూడదు. సత్యవతి, మంచితనం మంగళప్రదమైన మనసు గల నువ్వు దేవతవి, నిత్య సుమంగళవి. నీకు వైధవ్యం అనేదే లేదు. నీ చేతుల మీదుగానే మా పెళ్లి జరగాలి. సత్యవతి, ఇన్నేళ్ళు మాకోసం నువ్వు ఎదురు చూసావు, ఎన్నో పూజలు చేశావు, తపస్సు నువ్వు చేశావు. మరో నేను అడుగుతున్నా, తల్లి లాంటి నువ్వే మా పెళ్లి జరిపించాలి. రంగడు అన్నట్టు నువ్వు దేవతవి, దేవతలకి వైద్యవ్యం లేదు. నువ్వు నిండు ముత్తైదువి సత్యవతి, ముత్తైదువి. జన్మ